హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూడబోతున్నారు కరివేపాకు పొడి ఈ కరివేపాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కంటిచూపు కూడా చాలా మంచిది సో ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకోండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇలా కరివేపాకుని ఇందులో వేసుకోవాలి వీటిని నేను రెబ్బల్ నుంచి వేర్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మంటనే సిమ్లో ఉంచుకొని దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి ఇలా కరివేపాకు పొడి చేసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ ఆకు అనేది ఇలా మనం తుంచితే తునిగిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని కసరి చల్లార్చుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నువ్వుల్ని వేయించుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోండి లేకపోతే వద్దు నువ్వులు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో వీటిని కాస్త ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన నువ్వులని ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిని మనం రోజు ఆహారంలో తీసుకున్నట్లయితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే నేను కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ధనియాలు ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కారం ఇక్కడ కారం ప్లేస్లో మీరు ఎండు విచ్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇంతకుముందు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టినట్లయితే ఇలా పౌడర్ లాగా అవుతుంది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇంతేనండి ఎంతో టేస్టీ మరియు హెల్దీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది దీన్ని మీరు వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్